హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేసిన త్యాగము ఏనాడు మరువదు రాష్ట్రము, మీది అంకిత భావము ఇక నిలువ బోదుకు తంత్రము. పురత చల్లే యత్నమును ఇది తిప్పి కొట్టే యజ్ఞము, వృధా కాదు ప్రయత్నము మా దీవెనలు మీకిస్తాము. మహానేతను కించపరచే వంచనను సహించబోమని సొంత ఇంట్లో చిచ్చు పెట్టిన ఉచ్చుకి తల అంతపోతు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర 100 రోజులు అయిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మహిళలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అమ్మవారి శ్రీ కనకశెట్టి పూల అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి ప్రత్యేకమైన పూజలు చేశారు. మరి అదేవిధంగా మహానేత రాజశేఖర యొక్క పరిపాలన ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కావాలి. ఆ రోజు ఏ విధమైన పరిపాలన ఆ పరిపాలన కావాలని ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో మళ్ళీ రానున్నప్పుడు కూడా అదే అబద్ధాల కోసం ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి కావాలని చెప్పేసి ఎప్పుడైనా కోరుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసంకల్ప యాత్ర విజయవంతమై ఎప్పుడెప్పుడు విశాఖపట్నం వస్తుంది అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అమ్మవారికి మేము ప్రత్యేకమైన పూజలు చేశాం.